వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. నేను జయ. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు ఎర్ర కాలనీ వద్ద వర్చువల్ విధానంలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పేదోడి సొంత ఇంటి కల ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమన్న పలువురు నేతలు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ గాజువాక సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తగ్గుదల కనిపిస్తున్నా మోడీ ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుకుంటూ పోతుందని ఎద్దేవా. రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు. భారత్ బయోటెక్ నుంచి 97,280 డోసుల కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ నుండి 3,60,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నట్లు వెల్లడించిన అధికారులు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో గాజువాక బీసీ రోడ్ కాకతీయ కూడలి పెట్రోల్ బంక్ వద్ద సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం నగరం రిమ్స్ ఆసుపత్రిలో ఆహారం అందక ఇబ్బంది పడుతున్న కోవిడ్ రోగుల కుటుంబ సభ్యులకు నగరంలో పలు ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారందరికీ వ్యాపారవేత్త సూర శ్రీనివాసరావు ఆహార పొట్లాలు అందజేశారు. దగ్గర అయిపోతారు కొంచెం వెనక్కి భారత్ బయోటెక్ నుంచి సుమారుగా 97,280 డోసుల కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ నుండి 3,60,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు గురువారం గన్నవరం విమానాశ్రయంకి అనంతరం రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి చేరుకున్నాయి. జీవీఎంసీ 49వ వార్డు,
ఎస్ఆర్ నగర్ రామాలయం వద్ద 6.37 లక్షల విలువైన పూడుకతీత పనులు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గురువారం ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటికేశ్వరం గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న 100 మంది పాస్టర్లకు ఎఫ్బిజిఎల్ మినిస్ట్రీ సంస్థ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ రాజ్ జోషి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్ జోషి మీడియాతో మాట్లాడుతూ మహమ్మారి కరోనాను మనోధైర్యంతో కట్టడి చేయాలని, పరిశుభ్రత, భౌతిక దూరం, శానిటైజర్ తప్పక వాడాలని సూచించారు. కోవిడ్ బారిన పడిన పాస్టర్లకు తమ సంస్థ అండగా నిలిచి తగిన ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముడే సింధుప్రియ, ముడే మార్క్ స్టీఫెన్, రెవరెండ్ డాక్టర్ కొడమంచిలి ప్రకాష్ బాబు, జి రవికుమార్, పాస్టర్ నరేంద్రపాల్, పలువురు దైవజనులు తదితరులు పాల్గొన్నారు. ఎఫ్బిజిఎల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రెవరెండ్ రాజు జోషి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల సేవకులకు నిత్యావసరాలు మరియు వారి యొక్క కొద్దిగా ధన సహాయం కూడా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో చేసి ఉన్నారు. ఈ విధంగా ఈరోజు చేయడం చాలా సంతోషకరం. నా పేరు పాస్టర్ నరేంద్రపాల్. నేను సీతానగరం మండలం రఘుదేవపురం కేశవర కాలనీలో పరిచర్య చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కోటికేశ్వర గ్రామంలో మరి రెవరెండ్ రాజు జోషి గారి ద్వారా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల దైవ సేవకులకు మరి ఆర్థికంగా ఈ కరోనా సమయంలో వాళ్ళు ఆర్థికంగా ఎంతో వెనుకబడి మరి కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా నిత్యావసర సరుకులు అదేవిధంగా ధన సహాయం మరి కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సంస్థ ఇటువంటి వ్యక్తి మా గ్రామంలో ఉండడం చాలా సంతోషకరం. మరి గత లాక్డౌన్లో కూడా చూసినట్టయితే కోటికేశ్వర గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, కూరగాయలు పంచిపెట్టడం జరిగింది. మరి అప్పుడు కూడా చాలా మరి గ్రామస్తులందరూ కూడా అభినందించారు. మరి ఈరోజు సుమారు 100 మంది పైన సేవకులకు ఈ విధంగా ఇవ్వడం మా అందరికీ సంతోషం. ప్రభు పేరిట వందనాలండి. ఈరోజు రాజానగర నియోజకవర్గంలో గల కోరుకొండ మండలం కోటికేశ్వర గ్రామంలో రెవరెండ్ రాజు జోషి గారి యొక్క ఆధ్వర్యంలో 60 మంది దైవ సేవకులకు నిత్యావసరాలు, వారికి కావలసిన అన్ని రకాల అవసరాలకు సంబంధించిన నిత్యావసరాలు, గుడ్లు మరియు ధన సహాయం కూడా అందించున్నారు. ఇది మొదటి కాదు, అనేకము జోషి గారు ఆధీనంలో జరుగుతున్నాయి. ఈ విధంగా దేవుడు వారిని వాడుకుంటున్న విధానం ప్రకారం ఆయనకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. నేను వెస్ట్ గోదావరిలో ఎఫ్జిజిఎల్ మినిస్ట్రీషన్ తరఫున పనిచేస్తున్నాను. నేను సీతానగరం మండలం యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 1 ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఎఫ్బిజిఎల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ రాజు జోషి అయ్య గారి ద్వారా ఈ రాజనగరం నియోజకవర్గం కోరుకొండ, సీతానగరం, అలాగే రాజనగర మండలాల్లో ఉన్నటువంటి అనేక మంది దైవజనులకు నిత్యావసర వస్తువులు అలాగే కోడిగుడ్లు
వారి యొక్క ప్రయాణపు ఖర్చు నిమిత్తమై ఇంచుమించుగా చాలామంది దేవజనులకు సహాయము అందించడం జరిగింది. ఇండివిజువల్ మినిస్ట్రీస్ ద్వారా వారి గృహాలకు చేర్పించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా సిద్ధనార మండలంలో కూడా ఈ మధ్యకాలం రాజుపాలెంలో ఒక దేవజనులకు పంపించి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. కనుక ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనవి చేయడానికి దేవుడు చేపన ఈ కృపను బట్టి మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు చూసినట్లయితే అనేక మంది దైవజనులు మందిరాలు లేకపోవడం ద్వారా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు పరిచేటువంటి కానుకల ద్వారా లేకపోతే చేసేటువంటి తీసుకుని వచ్చేటువంటి వాటి ద్వారానే పోషింపబడుతున్నటువంటి దైవజనులు ఎంతో మంది నిజానికి సఫర్ అవుతూ ఉన్నారు, చాలా సమస్యల్లో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిచర్య తరపున మేము ఈ రోజున మరి 60 మంది దైవజనులకు ఈ యొక్క సహకారాన్ని అందించడం జరిగింది. మరి ప్రతి ఒక్క సేవకులు కూడా వారి యొక్క సంఘాలతో పాటు మరలా ప్రభు సన్నిధానంలోనికి వారు చేరి మందిరాల్లో ఆరాధన చేసుకునేటువంటి సమయం రావాలని మేమంతా కలిసి ప్రార్థన చేసి మరి ఆశిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేదోడి సొంత ఇంటి కల ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఆర్డీఓ మల్లిబాబుతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గృహ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. లబ్ధిదారునికి అనుగుణంగా ప్రభుత్వం 2 రకాల గృహ నిర్మాణ ప్లాన్లు అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారుడు ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు నిర్మించుకోవచ్చునని అన్నారు. జాయింట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జగనన్న కాలనీ నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ప్రభుత్వం వైపు నుంచి లబ్ధిదారుడికి ఇచ్చే ప్రతిఫలం నేరుగా అందుతాయని, మధ్యవర్తుల బెడద ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు, గృహ నిర్మాణ శాఖ ఏఈ సురేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఎండీఓ మూర్తి, ఎంఆర్ఓ వై సరస్వతి, బండారు రాజా, జనపరెడ్డి సుబ్బారావు, భూపాలపట్నం ప్రసాద్, సర్పంచ్ పిట్టా సుగుణారావు, ఇళ్ల అప్పారావు కాపు, సోరుమిలి రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లక్షల పైన లబ్ధిదారులకి మనం హౌస్ సైట్స్ అందించాము. మనం ఈ కార్యక్రమం మన జిల్లాలోని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా December 25 న్యూ కొత్తపల్లి మండలంలో మనకి జరిగింది. మీరందరికీ కూడా అందుబాటులో ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి, లేదు అంటే మనం ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా హౌస్ ప్లాట్ సైట్ మనం అందే విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ లబ్ధిదారులందరి చేత కూడా గృహ నిర్మాణం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ప్రారంభించారు. మనం జగ్గంపేట నియోజకవర్గంలో మనం కాట్రావులపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ లేఅవుట్లో మనకి 109 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరూ కూడా ముందుకొచ్చి వారు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంటే వారి స్వతహాగా వారు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం మనం ఆర్థిక సహాయం అందిస్తుంది. లేదు మెటీరియల్ మాకు ఇవ్వండి అంటే మెటీరియల్ సహాయం కూడా మనకి అందించడం జరుగుతుంది. సో లబ్ధిదారులు ఏది ఎంపిక చేసుకుంటే ఆ ఎంపిక పద్ధతి ద్వారా వారు గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే గ్రామంలో మరొక 9 ఎకరాలు కూడా మనం ల్యాండ్ ఎక్వైర్ చేశాము. ఆ 9 ఎకరాల్లో కూడా మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలియజేస్తుంది. ప్రారంభించారు ఇవాళ ఆయన లాంఛనంగా ప్రారంభించడం ధర్మిళ మేము వాళ్ళందరినీ కూడా ఫాలో అయ్యి బోతు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని 2-3 రకాలుగా ఏమైతే లబ్ధిదారుడికి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంటే ఆ రకంగా కట్టుకునే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ఏమైతే ఎక్విజిషన్ చేసామో మనం ఈ స్థలాల్లో ఇక్కడ ఇవాళ గౌరవ జేసీ మేడం గారు, రాజకుమార్ గారు వచ్చి మరి ఆవిడ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి బోరు, కరెంటు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏమైనా అందంగా సక్రమంగా నడుస్తున్నాయా లేదనేటువంటి ఇన్స్పెక్షన్తో పాటు ఈవేళ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం తరఫున
చేయూత అందించే విధంగా అన్ని రకాలుగాను కూడా మేము చర్యలు తీసుకుంటాం పేదవాడి ఇల్లు ఒక కలగా మిగిలిపోకూడదు అందరికీ కూడా అన్ని రకాలుగాను కూడా సదుపాయాలు కలగజేసి ఆ గృహాన్ని నిర్మించేటువంటి పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై జగన్ కేసనకురుపాలెం కరోనా ఐసోలేషన్ సెంటర్ కు రాష్ట్రీయ హిందూ సేన మరియు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ మరియు భోజనం పంపిణీ చేశారు ఐపోలవరం మండలం కేసనకురుపాలెం హైస్కూల్లో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్లో చెయ్యూరు గుండేపల్లి వాస్తవ్యులు రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర కన్వీనర్ గొల్లగొట్టి వెంకటరెడ్డి మరియు అక్కపువాని చెరువు వాస్తవ్యులు సమరసత సేవా ఫౌండేషన్ మండల కమిటీ సభ్యులు బొక్క శ్రీనివాసరావుల ధన సహాయంతో ఐసోలేషన్ సెంటర్ నందు 14 మంది కరోనా బాధితులకు భోజనము పండ్లు బిర్యానీ మరియు సెంటర్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ను సమరసత సేవా ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనురాజు మాట్లాడుతూ ఇంత కరోనా ఉధృతి సమయంలో కూడా కరోనాతో బాధపడుతున్న వారి ఇంటికి తీసుకువెళ్లి కావలసిన మందులు భోజనం అందిస్తున్న ఎస్ఎస్ఎఫ్ కార్యకర్తలు అభినందనీయులని అన్నారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ మూర్తి, సచివాలయ సెక్రటరీ సురేష్, బీఆర్ఓలు శ్రీనిబాబు, వెంకటేశ్వరరావు, ఏఎన్ఎంలు దుర్గ, భూలక్ష్ముల సేవలు కూడా అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేసనకుర్రు గ్రామ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, తిల్లకొప్ప ఎస్ఎస్ఎఫ్ గ్రామ అధ్యక్షులు యాళ్ల జయజయలు, వేగిరాజు, సూర్యనారాయణరాజు, చింతాయేశ్వరరావు, ఓకపల్లి నాగేంద్ర, కోపిశెట్టి రమేష్, చప్పిడి దానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రభుత్వం అందజేసిన దిశ మోటార్ సైకిళ్లను ఎమ్మెల్యే పెండెం దొరబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన మోటార్ సైకిళ్లను మహిళా పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్టేషన్ కి ఓ మహిళా కానిస్టేబుల్ నిత్యం బాల్య వివాహాల సమస్యలపై తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్య వచ్చినా అందరికి కావాల్సినా మాకు ప్రభుత్వం వారు ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సిటీఎంగా మనం చేస్తాం జరిగింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్ గారు ఎప్పుడు రెడీగా ఈ వెహికల్ రెడీగా ఉంటారు. మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఏ సమస్యలు అయినా ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మామూలుగా రోజు కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ మహిళల సమస్యలకు సంబంధించి బాల కార్మికులు, బాల వివాహాలు, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్ని విషయాల మీద కూడా ప్రజల్లో మహిళల పనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరికీ నెంబర్ కూడా మాకు దీనికి తప్పనిసరి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పేదవారి సొంత ఇంటి కలల సాకారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాసంకల్పం చేశారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదవారు ఉండరాదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహాయజ్ఞంలో భాగంగా గురువారం అనపర్తి నియోజకవర్గంలో పేదింటి నిర్మాణాలకు ఎమ్మెల్యే పునాది రాయి వేశారు. తొలి దశలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలోని అనపర్తి, బిక్కవోలు మండల పరిధిలోని లక్ష్మీనరసాపురం, దుప్పలపూడి, బిక్కవోలు, కొంకుదురు గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో ఎంతో మంది పేద ప్రజల సొంత ఇళ్లకు తన
చేతుల మీదుగా భూమి పూజ చేసే మహత్ భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మహత్ కార్యం దేశంలో మరెక్కడా జరగలేదని, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సంకల్పం వల్లనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగ వీర వెంకట సుబ్బారెడ్డి, సత్తి నాగిరెడ్డి, రాజా చిన్నం శ్రీనివాస్ రెడ్డి, బిక్కవలు ఎంపీడీఓ అనుపమా సతీష్, ఆయా శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. అందరికీ కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకెత్తైతే ఇంకా ఇళ్ల స్థలాలు పేదవారికి, ముఖ్యంగా మన అనపర్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంటి స్థలం సామాన్యులు ఎవరూ కూడా కొనే పరిస్థితి లేదు, ఎవరు కూడా కొనే స్తోమత కూడా ఉండదు. ఎందుకంటే ధరలు ఆ రకంగా ఉంటాయి. అటువంటిది మరి పేదవారందరినీ కూడా ఆదుకోవాలి. పేదవారికి సొంత ఇల్లు అన్నది ఒక కల కింద మిగిలిపోకూడదు, అది సార్థకం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు నిర్మించుకోవడానికి 180,000 దఫదఫాలుగా ప్రభుత్వం నుంచి కూడా మరి సాయం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతోటైతే మరి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా మరి 180,000 ఎప్పుడైతే ఇచ్చారో, మీరందరూ కూడా మరి ఈ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకుని తొందరలోనే గృహప్రవేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతోటైతే మరి పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారో ఆశయం కూడా నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇల్లు నిర్మించుకుంటానికి అంటే ప్రభుత్వం ఇంత సహకారం అందించినా కూడా ఇల్లు నిర్మించుకుంటానికి ఎవరో కూడా ముందుకు రాకపోతే మాత్రం మళ్ళీ తర్వాత మరి చెప్పలేం గవర్నమెంట్ రూల్స్ కూడా ఎలా ఉంటాయి అన్నది. మళ్ళీ వచ్చిన ఇళ్ల స్థలాలు కూడా మళ్ళీ ఎవరు కూడా మరి దాన్ని నిర్మించకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని 80,000 విలువైన స్థలం వచ్చింది, ఈ స్థలాన్ని మాత్రం మీరు సద్వినియోగం చేసుకోకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ అది ఇంకో పేదవాడికి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీకు వచ్చిన అవకాశాన్ని ఎవ్వరూ కూడా విడిచిపెట్టుకోకుండా మీరందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోండి. ఎంచేతంటే ఇక్కడ ఇంటి స్థలం అంటే ఇక్కడ సెంటున్నర 8 లక్షల నుంచి 10 లక్షల పక్కన లేఅవుట్లోనే చాలా ఖరీదు, అక్కడ లేఅవుట్లో స్థలాలు ఉన్నాయి. మరి అటువంటిది ఇక్కడ 8 నుంచి 10 లక్షలు విలువైన ఇళ్ల స్థలం వచ్చింది, మీరు చేసేది లేదా మళ్ళీ పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విన్నవించుకుంటూ, అదేవిధంగా ఇంకా అనపర్తి గ్రామంలోనూ మన చుట్టుపక్కల అంటే ఒక పీరారామచంద్రపురం, దుప్పలపూడి, లక్ష్మీనరసాపురం అందరికీ కూడా అర్హులందరికీ కూడా ఇళ్ళు వచ్చినాయి. అనపర్తిలో ఇంకా సుమారు 1,000 మంది వరకు కూడా ఇళ్ల స్థలాలు రావాలి. అదేవిధంగా మన మండలంలో మిగతా గ్రామాలలో కూడా రావాలి. కానీ అవి కూడా తొందరలో ఎప్పటికప్పుడు అవి కూడా అయిపోను. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కోర్టులో కేసులు వేయడంతో అవి ప్రస్తుతం ఆగినాయి. ఆ కేసులు తేలిన తర్వాత తప్పనిసరిగా అవన్నీ కూడా మరి పేదలు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో ఎందుకంటే వాళ్ళ హయాంలో ఎలాగే ఇన్ని ఇళ్ల స్థలాలు ఎప్పుడు కూడా పంచలేదు, కనీసం ఇప్పుడు పంచుతుంటే మనం చేస్తుంటే మనకి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎక్కడ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏదో రకంగా చెడగొట్టాలన్న ఉద్దేశంతో. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ఎర్ర కాలనీ వద్ద వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస్, ఆర్జేవై ఎంపీ భరత్, మాజీ ఎంపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జాయింట్ కలెక్టర్లు రాజకుమారి, కీర్తి చేకూరి, పీడి విశ్వేశ్వర్ రెడ్డి, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, రాజమండ్రి రూరల్ మాజీ ఇన్ఛార్జ్ ఆకుల వీర్రాజు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చేసినప్పుడు
దేవుడు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మంచి వర్షాలు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో మంచి వర్షాలు కూడా పడినాయి కాబట్టి సాయిల్ కూడా ఇప్పుడు మెత్తగా అయింది కాబట్టి వెంటనే స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఈరోజు అన్ని చోట్ల దాదాపు 13 జిల్లాల్లో ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతోంది. ఒక వారం వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. దాదాపు అన్ని లేఅవుట్స్లో ఎక్కడైతే మనకు పనులు అయిపోయినాయి వెంటనే స్టార్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా నేను జిల్లా కలెక్టర్ శ్రీ సిబ్బందికి కోరేది ఏమంటే सर पटको सर सर ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.